పేదల్లో ఆత్మ గౌరవాన్ని నింపుతోంది ఆ ఒక్క బటన్ ఈ రోజు దేశంలో మొట్టమొదటిసారి కుల మతం పార్టీ ప్రాంతం చూడని పరిపాలనని పరిచయం చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ బటన్ ఎవరైతే వెటకారం చేశారో బటన్ నొక్కుతారు బటన్ నొక్కారని ఆ బటన్ నొక్కడం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు భవిష్యత్తు లేకుండా చేస్తారని కూడా గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు జగనన్నకి ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ఇన్ని లక్షల మందికి మనం విద్యా దీవెన ఇస్తున్నాం ఇంకో ఇద్దరికి కూడా విద్యా దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్న వాళ్ళెవరో కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో ఇంటర్లో ఏ గ్రూప్ చదివేవంటే ఒక ఇంటర్లో సిఈసి అంటాడు ఒక ఇంటర్వ్యూలో హెచ్సిసి అంటారు ఒక ఇంటర్వ్యూలో ఎంపీసి అంటారన్న చంద్రబాబు నాయుడు ఏమో ఇంజనీరింగ్ చదవాలంటే బైపీసీ గ్రూప్ తీసుకోవాలని చెప్తాడన్న సో వీళ్ళిద్దరికీ విద్యా దీవెన వర్తింపజేద్దామంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇల్లు లేదన్న ఓటు లేదన్నా ఆధార్ కార్డు కూడా లేదన్నా కాబట్టి ముఖ్యమంత్రి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి అవి ఉపయోగించే ఆ ఇద్దరికి విద్యా దీవెనతో మంచి చదువు చెప్పించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా ఎందుకంటే అన్నా వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలతో ఏ విధంగా ఊగిపోతూ ఒకడు జారిపోతూ ఒకడు మరిచిపోతూ ఒకడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని విసిగిస్తున్నాడు వేసారిపోతున్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా విద్యా దీవెన మీరు చదివిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను విద్యార్థులారా టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళ్తారు పవన్ కళ్యాణ్ని నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు కానీ జగనన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు యూనివర్సిటీలకు వెళ్తారు జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో జగనన్న మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ అందరికి కోపం వస్తుందా లేదా నాకైతే కోపం స్పీచ్ లో వస్తుంది జగనన్న ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి ఈరోజు జగనన్న సింగిల్ గా తన జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలను చూసి విని భవిష్యత్తులో నాకు మీరు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ఉంటాను అని భరోసాని కల్పించి నమ్మకంతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా రావటం మనం అందరం చూసాం వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం విడిపోయింది।